ఏలూరు జిల్లా కైకలూరులో టీడీపీ తరఫున పోటీ చేసేందుకు తన కుటుంబం సిద్ధంగా ఉందని మాజీ ఎమ్మెల్సీ కమ్మిలి విఠలరావు అన్నారు. పొత్తుల్లో భాగంగా అధిష్టానం ఎలా నిర్ణయించినా కైకలూరులో టీడీపీ గెలుపుకు పూర్తిగా సహకారం అందిస్తానని ఆయన తెలిపారు. ప్రస్తుతం కైకలూరు టీడీపీ నాయకుల్లో గందరగోళ పరిస్థితి నెలకొని ఉందని, తనకు లేక తన భార్యకు కూతురికి ఎవరికైనా అవకాశం ఇస్తే పోటీకి సిద్ధమని కమ్మిలి విఠలరావు తెలియజేశారు. పెట్టే క్యాండిడేట్కి ఈ నియోజకవర్గంలో లోకల్ నాన్ లోకల్ అరౌండ్ ది క్లాక్ ఉంటారా ఉండరా, ఒకవేళ ఓడిపోతే ఇక్కడ ఉంటారా ఎక్కడ వెళ్ళిపోతారా అని ప్రజల్లో సందిగ్ధ మీమాంస ఉన్నాయి, గతంలో జరిగినాయి. అందుకని బొట్టు పెట్టే ముందు చంద్రబాబు నాయుడు గారిని మీరు ఎవరికైతే ఇవ్వదలుచుకున్నారో అతనికి పాజిటివ్ ఎంత ఉంది, నియోజకవర్గం నెగిటివ్ ఎంత ఉంది అది క్యాండిడేట్ డిసైడ్ చేయండి. ఇంకా ఆయన ఎవరిని డిసైడ్ చేసినా ఏకతాటి మీద ఉండి నేనవచ్చు, నాకు కొంచెం నాకు నీ రీప్లేస్మెంట్ చేయమండి డాక్టర్ చేస్తావు, 1 కిలోమీటర్ వరకు నడవగలను, అక్కడి నుంచి నడవలేకపోవచ్చు, మళ్ళీ కాసేపు కూర్చోవాలి. ఇదే తప్పితే నాకేం లేదు, నాకు షుగర్ లేదు, బీపీ లేదు. ఒకవేళ ఇదే అడ్డం చెప్తే గత 4.5 సంవత్సరాల నుంచి 400 ప్రోగ్రాంకి ఆయన ఆవిడ నేను కలిసి తిరిగాం, నాకన్నా ఆవిడ 12 సంవత్సరాలు చిన్నదాడు. నేను మెమరీలో ఒక యాంగిల్లో మెమరీ తగ్గినా షార్ప్గా ఆవిడ మెమరీలో ఏ క్లాస్గా ఉంది ఆవిడ మెమరీలో, లేనప్పుడు నా కుటుంబ సభ్యులు ఆవిడ రెడీగా ఉంది. ఒకవేళ ఆవిడ కూడా 62 సీనియర్ సిటిజన్ అనుకుంటే నా కూతురు ఉంది కన్నీ స్వయంప్రభ అంటే వారసత్వం హక్కు అట్లా నా దగ్గర.